ఇక తెలంగాణ విషయానికి వస్తే టైమర్ ఆన్ అని చెప్పి కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది సార్. 36 గంటల్లో ఒక ఆటం బాంబు పేలబోతోంది అని చెప్పి ఇదే విషయానికి సంబంధించి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి అలాగే ఇతర మంత్రులు కూడా విదేశీ పర్యటనలో ఉండగా కమెంట్ చేస్తూ ఉన్నారు ఏదో జరగబోతోంది అని చెప్పేసి. సో 36 గంటల్లో ఏదో ఆటం బాంబు పేలబోతోందట. అది హరీష్ రావా లేకపోతే ఇంకో వ్యవహారం అనే దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క లీకులు ఇస్తూ ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు, హరీష్ రావును ఉపయోగించి ఏదో చేస్తాను అన్నట్టుగా. ఇది సాక్షిలోచన వార్త సార్ ఇది. సో ఏంటి, ఏం పేలబోతోంది బాంబు? అంటే ఆల్రెడీ రాజ్ పక్కల బాంబు కూడా పేలింది. అంటే బాంబు తుస్సు మంది కాబట్టి కొత్త బాంబు ఉన్నారు లేదా చూడాలి అది. కానీ ఆ బాంబు కూడా పేలింది, అది అయిపోయింది. అంతకు ముందు కొండాసురే ఎక్కువ బాంబు పేల్చారు, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే అటు ప్యారల్ గా కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాళేశ్వరం రిపోర్ట్ వస్తుంది, ఎందుకంటే ఇప్పటిదాకా పత్రికల్లో వస్తుంది. రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వర్లు ఇచ్చిన కమిషన్, ఘోష్ కమిటీ కమిషన్ ముందు ఇచ్చిన దాంట్లో ఇదంతా కేసీఆర్ నిర్ణయాలే, అది ఎక్కడ పెట్టాలో కేసీఆర్ నిర్ణయాలే, డిపిఆర్ కేసీఆరే ఆమోదించాడు, కేసీఆరే చేయమంటే చేశాము అని ఇంజనీరింగ్ చీఫ్ చెప్తున్నట్లుగా మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. అందువల్ల ఇది కాళేశ్వరం వ్యవహారమా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాల ఏదైనా, ఇది ఎక్కడికి పోతుంది, కేసీఆర్ అరెస్ట్ అయిపోతుందా, కేటీఆర్ అరెస్ట్ అయిపోతుందా అనేది ఒక క్వశ్చన్గా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు మీకు చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమిత్ షాను అరెస్ట్ చేశారు, మళ్ళీ అమిత్ షా హోమ్ మినిస్టరే చిదంబరం అరెస్ట్ చేశారు. ఇది కరుణానిధి జయలలిత పంచాయత్ చూసాం మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ అరెస్ట్ చేశాడు, రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ చేసి చెంచల్ కూడా జైలుకి వెళ్ళాడు. నేను అందువల్ల మరి ఆ వ్యక్తిగత అంశాలు కసి ఇవి కూడా ఉంటాయి, మనుషులు కదా అందరం కూడా ఉపకారం తినేవాళ్ళు కదా. సో అందువల్ల అదేమైనా ఉందా అంటే కేసీఆర్ను లేదా కేటీఆర్ను, ఎందుకంటే ఇప్పటిదాకా మరి కేసీఆర్ ఇంత అవినీతి ఆరోపణలు మీరు చేశారు, ఏం మరి ఏం చర్య తీసుకున్నారని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పటిదాకా బీజేపీని కాంగ్రెస్ అడిగింది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, లక్ష కోట్ల అవినీతి జరిగిందని మీరే చెప్తున్నారు, మరి మోడీ ప్రభుత్వం ఇంతవరకు ఏం కేసు పెట్టిందని. కేసీఆర్ మీద మోడీ ప్రభుత్వం పెట్టే కేసే లేదు. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్కయ్యని ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో బీజేపీ అటు నుంచి కబడాడుతోంది, ఏంది మరి కేసీఆర్ పైన నువ్వు ఏ కేసు పెట్టావు, కేసీఆర్ సంగతి అవినీతి తేలుస్తా అన్నావు కదా, ఏం తేల్చావు అని రేవంత్ రెడ్డి పైన క్వశ్చన్ మొదలవుతున్నాయి. అందువల్ల ఒకవేళ ఏదైనా పేలితే బహుశా కేసీఆర్ కేటీఆర్లను అరెస్టు దాకా ఏమైనా పోతుందా, ఎందుకంటే ఇవాళ నమస్తే తెలంగాణ అనుకుంటాను అయోమయం కాకండి అని కేటీఆర్ పిలిపించినట్టు కూడా గుర్తు చదివినట్లు అయోమయం కాకండి ధైర్యంగా ఎదుర్కొందామని సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో కేటీఆర్ అన్నట్లు. కుట్రలు ఇంకా ఆగిపోలేదు, ఇటీవలి పరిణామాలు ప్రారంభమే, మున్ముందు తీవ్రత పెరిగే అవకాశం, అయోమయానికి గురి కావద్దు, సోషల్ మీడియా బీఆర్ఎస్ శ్రేణులు వారియర్లకు కేటీఆర్ దిశాని అంటే అది అదేమైనా దీని ఇండికేషన్. ఇవన్నీ అంటే మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన మరుక్షణం ఏమన్నాడు, కష్టాలు రానున్నాయి, దానికి మనం సిద్ధపడాలి, నాకు కష్టాలు కొత్త కాదు అని వ్యాఖ్యానించాడు అన్న తర్వాత మీరు వరుస పెట్టి మొదలవుతున్నాయి మీరు గమనిస్తే. సో నందిగామ సురేష్ ఇలా ఒక్కొక్కరు జోగి రమేష్ ఇలా వరుస పెట్టి అరెస్టులు, వైసీపీ నేతల అరెస్టులు మొదలయ్యాయి. మీకు మిథున్ రెడ్డి కేసు, రెప్పంగనూరు కేసు, ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి ఏదో అంటే ముందే అరెస్ట్ కాకుండా ఏదో తెచ్చుకున్నట్టున్నాడు. సో ఇలా వరుస పెట్టి జరుగుతున్నాయి, అది ఎక్కడికి పోతుంది, అది మళ్ళీ జగన్ అరెస్ట్ దాకా పోతుందా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. సో అందువల్ల ఈ ఇండికేషన్లు చూస్తుంటే ఒక పాసిబిలిటీ ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ను అరెస్ట్ చేసే దిశగా ఏదైనా ఒక కేసు ముందుకు వస్తుందా తెలియదు. లేదు రెండవది ఉన్నది, ఎమ్మెల్యేలు పార్టీ పైన ఇప్పుడు 10 మంది మారారు, ఇంకా మొదట్లో 2/3 మారిపోతారు, ఖాళీ అవుతుంది కేసీఆర్ అంటే. ఈ మధ్య కాలంలో అది ఆగిపోయి చాలా రోజులైంది, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, అందువల్ల పెద్ద ఈ 10 మంది సంగతి కోర్టులో ఉంది. ఈలోగా కనుక 2/3 రాకపోతే కోర్టులో కూడా ఈ బై-ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఈలోగా ఎవరైనా పెద్ద సంఖ్యలో 16 మంది ఎమ్మెల్యేలు ఇటువైపు వస్తారా కాంగ్రెస్ వైపు అనేది రెండవ స్పెక్యులేషన్. ఈ రెండు పాసిబిలిటీస్, ఇంకా వేరే పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఉంటే కేసులు లేదా ఫిరాయింపులు,
ఈ రెండిట్లో ఏదో ఒకటైతేనే ఆటం బాంబు అవుతుంది, లేకపోతే ఏం బాంబు అవుతుంది, అది అది మన దీపాల బాంబు అవుతుంది లేకపోతే. సో అందువల్ల ఈ రెండిట్లో ఏదన్నా జరిగే అవకాశం ఉందా అని. ఎందుకంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ చాలా యాక్టివ్ అపోజిషన్గా వ్యవహరిస్తుంది. మీకు ఈవెన్ బీజేపీ 35% పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ వచ్చిన పార్టీ కూడా స్లో అయింది. 17% 20% ఓటింగ్ను కోల్పోయిన బీఆర్ఎస్ మాత్రం చాలా యాక్టివ్ అయింది. మీరు గమనిస్తే అది రైతు సమస్యలే కావచ్చు, అది గ్రూప్ 1 విద్యార్థుల ఇష్యూ కావచ్చు, అది మూసి నది పరివాహక ప్రాంతంలో నిర్వాసితుల అంశమే కావచ్చు, అది హైడ్రా ఇష్యూ కానివ్వండి, మీరు రైతు బంధు రుణమాఫీ అంశాలు, ఇటీవల కానిస్టేబుల్ల నిరసన, ఇలా ప్రతి అంశంలో ఏ అంశాన్ని కూడా వదులుకోవడం లేదు. చాలా యాక్టివ్గా బీఆర్ఎస్ రంగంలో ఉంది. సో అందువల్ల ఈ బీఆర్ఎస్ దూకుడు మామూలుగా లేదు, ఆ దూకుడుకు కళ్ళం వేయాలి అని కూడా కాంగ్రెస్ ఆలోచించవచ్చు. అందువల్ల స్టిల్ ఇట్ ఇస్ ద రియమ్ ఆఫ్ స్పెక్యులేషన్, లేదా బిగ్ ఎక్స్పోజే వర్సెస్ బిగ్ రివీల్ లాగా, ఇది ఆఖరికి ఏ ఆడం బాంబులు లేకుండా, ఏ టైమర్ బాంబులు లేకుండా ఇది పేలిపోతుందో తెలియదు. లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఏమవుతుంది. 36 గంటల్లో ఒక థంబ్నైల్ అయితే వచ్చేసింది, తెలంగాణలో 36 గంటల్లో తెలంగాణలో ఏం జరగబోతోంది అని. సార్ రైట్ సార్.